గ్లోబల్ హ్యూమన్ రైట్స్ సంఘం ప్రతిపాడు నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జిగా ఏ అనుప్రసాద్ను నియమించినందుకు రౌతులపూడి మీడియా మిత్రులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రతిపాటి సురేష్ కుమార్, జాతీయ చైర్మన్ వ్యవస్థాపకులు కాసాల కోనయ్య, తూర్పుగోదావరి జిల్లా మీడియా చైర్మన్ కొవ్వూరు రాఘవరెడ్డికు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ముందుగా అందరికీ నమస్కారములు. నాకు ఎంతో బరువు బాధ్యత అబ్జిపేరు ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో మీడియా చైర్మన్గా నన్ను నియమించారు. నాకు రాత్రి ఆర్డర్స్ వచ్చాయి. నాకు అయితే ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం అంటే దీని గ్రా అంటారట, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ గ్రా, దీని తెలుగులో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సదస్సు. దీనికి జాతీయ చైర్మన్ వ్యవస్థాపకుల దగ్గర నుంచి, అలాగే రాష్ట్ర సంఘం నుంచి, అలాగే జిల్లా నుంచి ఇలా ముగ్గురు నుంచి నాకు ఉత్తర్వులు రాత్రి 7 గంటలకు అందజేశారు. ఇది నాకు శుభాదీయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, అలాగే మన మండలాల్లో కానీ ఎక్కడ చూసినా మీడియాకి అనేక వేల సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే మనం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మీడియాని అనేక విధాలుగా బెదిరించారు, చూస్తూ ఉంటున్నాం. కానీ ఇలాంటివి మనం ఎదుర్కోవడానికే మానవ హక్కుల అవగాహన సంఘం నుంచి నన్ను ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక చైర్మన్గా బాధ్యతలు లబ్ధిప్పారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియాకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి ఏ సమస్య వచ్చినా నేను ముందుగా ఉంటానని తెలుపుతున్నాను. నాకు ఈ పదవిలో ఇచ్చిన జాతీయ చైర్మన్ వ్యవస్థాపకులు శ్రీ కాసాల కోనయ్య గారు, అలాగే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గారు పత్తిపాటి సురేష్ కుమార్ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా మీడియా చైర్మన్ కొవ్వూరి రాఘవరెడ్డి గారు, వీళ్ళ ముగ్గురి చేత నాకు ఉత్తర్వులు అందాయి. నాకు కూడా ఎంతో శుభోదయంగా నేను భావిస్తున్నాను. ఎవరికైనా సరే ఈ 4 మండలాల్లో ఉన్న మీడియా సోదరులకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నేను ముందుంటానని చెప్పి మీడియా పూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇదే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా ఒక సభ్యుడిగా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అతి త్వరలో ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా గుర్తించి మేము పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో 4 మండలాల నుంచి 4 నెంబర్లని నేను వేయడం జరుగుతుంది అతి త్వరలో. ఇవన్నీ కూడా అందరూ కూడా సరి సమానంగానే ఉండాలి, మన అన్నదమ్ముల్లాగే పోవాలని చెప్పి మరొకసారి మీడియాకి